కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. దేవుని ప్రేమైన వారలరా, ఈ నూతన మాసంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభువుని గణపరుస్తూ నేటి ధ్యాన భాగము కీర్తనలు 33వ కీర్తన 1వ వచనం నుండి 12 వరకు దయచేసి మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. మొదటి వచనము 2వ వచనము, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించినగాక. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని స్తుతించేవారిగాను దేవుని ఘనపరిచేవారిగాను ఉండడం ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం. ఎందుకనగా మనము స్తుతి చెల్లించడం ద్వారాగా 50వ కీర్తన 23వ వచన ప్రకారం మనకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని దాని యొక్క అర్థం. కాబట్టి మరి స్తుతి అర్పించేటువంటి వారు, స్తుతి చెల్లించేటువంటి వారు మరి ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి అనగా, ఆదికాండం 4వ అధ్యాయంలో ఇద్దరు అన్నదమ్ములు వారి మనస్సాక్షిని బట్టి దేవుని సన్నిధిలోనికి అర్పణతో వచ్చారు. కానీ వారిలో యథార్థమైన హృదయం కలిగినటువంటి అర్పణ తీసుకుని వచ్చిన హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. మరి దేవుని ఎదుట సరైన మనస్సాక్షి లేని వ్యక్తిగా ఉన్నటువంటి కయీను అర్పణను దేవుడు నిర్లక్ష్యపరిచాడు, లేకపోతే ఆయన లక్ష్యం చేయలేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం కూడా మరి దేవుని ఎదుట యథార్థమైన మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. అప్పుడు ప్రభు మనకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలను ప్రభు అనుగ్రహిస్తాడు. మన ప్రతి అర్పణ విషయంలోనూ యథార్థత కలిగిన వారమే మనం ఉండాలి. ఎందుకనగా దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి రక్షకునిగా ఆయన పంపడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించను అనగా, యేసు ప్రభు వారి యొక్క ప్రేమ యథార్థమైనది. ఆయన తన ప్రేమకు రుజువుగా భూమి ఆకాశాలకు మధ్యన ఆయన సిలువలో బలియాగముగా తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమలో త్యాగమున్నది. ఆయన మనను జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమ ద్వారాగా మనను హెచ్చించాడు, గణపరిచాడు, రక్షించాడు. కాబట్టి మనం కూడా యథార్థమైన మనసుతో ప్రభువును స్తుతించేవారిగా, సేవించేవారిగా మనం ఉండాలని నేను ప్రేమతో కోరుతూ ఆహ్వానిస్తూ దీవిస్తూ ప్రభు ఈ మాటలను ఆశీర్వదించనుగాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన మీ ప్రేమ కొరకే వందనాలు, స్తోత్రాలు. దయామయుడైన మా తండ్రి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మా ప్రియులందరినీ దీవించండి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదాలతో నింపండి. ప్రభా, యథార్థమైన హృదయులుగా ఎలాగుండాలో, నీతిమంతులుగా ఎలాగుండాలో ప్రభా, ఇగో మిమ్మలను దేవునిగా కలిగిన ప్రజలుగా ఎలాగున్న దీవించబడాలో, ధన్యులుగా ఉండాలో మీరు మాకు నేర్పించిన విధానం కొరకే వందనాలు, స్తోత్రాలు. దయామయుడైన మా తండ్రి, ఆయుష్ ఆరోగ్యమించి బలపరచండి మా ప్రభా. ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా తండ్రి. గత మాసం అంతా కూడా కాపాడిన దేవుడవు. ఈ నూతన మాసంలో ప్రభా విద్యార్థుల యొక్క విద్యా సంవత్సరాన్ని దీవించండి. ప్రభా ఉద్యోగస్తులు మా తండ్రి చక్కని పదండి నెమ్మదికరమైన ఉద్యోగాలు చేసుకోవడానికి సహాయించండి. మా ప్రియ సహోదరి సహోదరులు ఆయా ప్రాంతాల్లోని మా తండ్రి మాకెంతగానో సహాయకులుగా ఉన్నారు. మా కొరకే ప్రార్థిస్తున్నారు. పరిచర్ల సహాయకులుగా ఉన్నారు. వారందరినీ పేరు పేరు వరుసను దీవించండి. దయామడివైన మా తండ్రి, తుని, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రభా హైదరాబాద్ ఇలాగున్న మా తండ్రి ప్రభా, మరి ఆయా ప్రాంతాల్లో మద్రాసు ప్రభా బిలా ఇలా ప్రాంతాల్లో మా తండ్రి ఉన్నటువంటి మా ప్రియులందరినీ దీవించమని వేడుకుంటున్నాను. దయామడివైన మా తండ్రి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి. మీ కృపాహస్తాలకు అప్పగించుకోవచ్చు. యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికీ యేసు ప్రభు వారి వలన తోడు ఇండి నడిపించను గాక. ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు, రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, హైదరాబాద్. ప్రభు మిమ్మలను దీవించను గాక. ఆమెన్.